సినిమా ఫస్ట్ చూడగానే మీకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ హాఫ్ చూడగానే జనరల్గా బయటికి రాగానే ఆడియన్స్ ఏమడుగుతారంటే, నక్సలైట్ స్టోరీ అని వినగానే అరే చెయ్యాలి అని అనుకున్నారా లేదంటే, యాక్చువల్గా వీళ్ళు రీఇంటర్ప్రిటేషన్ అంటున్నారు నక్సలిజం, నీ రీఇంటర్ప్రిటేషన్ కాదు యాక్చువల్గా వాట్ ఈస్. వన్ డేలో అయిపోయిన మీ షూట్ అంటే ప్రివ్యూ చూసినప్పుడు అరే చాలా బాగా వచ్చింది మూవీ అనిపించింది, లేదంటే ఏదన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు? ఏ షాట్ పరిగెత్తే షాట్ కూడా ఫోకస్ అవుట్ అయితే, ఫోకస్ కొంచెం అవుట్ అయిందంటే మళ్ళీ హాఫ్ కిలోమీటర్ వెనక్కి పంపించి మళ్ళీ పరిగెత్తిచ్చారు. కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు, కమిట్మెంట్తో చాలా కాంపాక్ట్లో కావాల్సింది కావాల్సిన టైంకి తీశారు అంతే. నా డెత్ అందరూ భయంకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సార్ తను వర్క్ చేశారు కదా, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? ఖుషీ సినిమాలు ఇప్పటికీ నాకు గుర్తు. ఖుషీ సినిమాలో నన్ను ఇక్కడ కాలుతో తంతాడు ఆ ఫైట్లో, కలకట్టా ఫైట్లో తన్నిన తర్వాత ఆ కాలుతో ఆ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు. అమ్మాయి తమిళ ఫిలిమ్స్ ఎన్నో చేసింది, కానీ అమ్మాయికి ఇది ఫస్ట్ డెబ్యూ ఫిలిం తెలుగు ఇండస్ట్రీలో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కంట్రోల్డ్గా పరిగెత్తాలి, అంత ఘాట్ రూటు మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి. ఎదురుగా మానిటర్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఉంది, ఎవరో ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఏమన్నా షూటింగ్ చూడటానికి వచ్చిందేమో అనుకున్నాను నేను. అంత పరిగెత్తేసి మొత్తం షాట్ ఓకే అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు డైరెక్టర్ గారు లేచి అప్పుడు ఆ ఒక షాట్ చూడగానే అర్థమైపోయింది. యాజ్ పర్సనల్గా చెప్తున్నారా, మీరు నాకు విలన్లో ఫిక్స్ అయిపోయారు అంటే పాజిటివ్ రోల్స్కి చేంజ్ అవడం కానీ రీజన్ ఏంటి సార్? విలన్స్లోనే రికగ్నైజ్ అయ్యాను అఫ్కోర్స్, యజ్ఞం, యాత్ర, లక్ష నరసింహ చాలా పెద్ద సినిమాల్లో. కానీ ఇలా వస్తే అలాంటి కోవకు వచ్చే సినిమాల్లో నాకు సింధూరం కూడా మంచి హెల్ప్ అవుద్ది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు సింధూరంలో యాక్ట్ చేసిన ఇద్దరు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీకు మైండ్లో ఎన్నో మూవీస్ రన్ అవుతాయి. దిల్ రమేష్ గారు అలాగే మీర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సింధూరం మూవీలో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ పాత్రకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. పదండి. హలో సార్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. క్యారెక్టరైజేషన్ పక్కన పెడితే మీ పేరు వినగానే ఇప్పుడు పబ్లిక్ మనం చూసిన తర్వాత దిల్ రమేష్ గారు సార్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్. సో ఫస్ట్లే టాపిక్ మళ్ళీ తీసుకుందాము, సింధూరం. ఈ మూవీ టైటిల్ వినగానే ఫస్ట్ మీ ఇద్దరికి అసలు ఏమనిపించింది సార్? ఈ ఇంటర్వ్యూ స్పెషల్ ఏంటంటే చాలా సీనియర్ అయినటువంటి మీరు గారు ఫోటోగ్రఫీ డైరెక్షన్లో ఎన్నోసార్లు నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి సార్ పేరు వింటున్నాను. అంత అనుభవం ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫరు డైరెక్టర్ గారు అయినటువంటి మీరు గారి పక్కన కూర్చొని సింధూరం సినిమా సందర్భంగా ఈ ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను, దానికి ఫస్ట్ థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ఈ రకంగా కలిసారు. సో ఇదమ్మా, ఇంక సింధూరం సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. శ్యామ్ తుమ్మలపల్లి, ఆయన ఫోటోగ్రాఫరు, అంతకుముందు సినిమాటోగ్రఫీ చేశారు, ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. నాకు నేను చేశాను సార్ అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 230 సినిమాల దాకా చేశాను. నాకు బెస్ట్ డైరెక్టర్ అవుతాడు ఈ సినిమా తర్వాత, డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొట్టబోతుంది, సినిమా తర్వాత మంచి డైరెక్టర్ అవుతారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఈ సినిమా నేను చేసేటప్పుడు. సో ఇంకా నేను మీరు అన్నట్టు నేను చాలా విలన్ క్యారెక్టర్స్ చేశాను, బట్ యాత్ర తర్వాత నా షేడ్ మారింది. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు శ్యామ్ గారు. ఒక నక్సలిజం అనేది ఈ అడవుల్లో ఇంతగా పెరగడానికి పక్కనున్నటువంటి విలేజెస్లో వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి సపోర్ట్ దొరకటమే, అంటే ఆ సపోర్టర్స్ మీదనే డిపెండ్ అయ్యి నక్సలిజం అనే ఉద్యమమే నడుస్తుంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా. అలాంటి ఒక ముఖ్యమైన సపోర్టర్ క్యారెక్టర్ త్యాగి అని, ఒక త్యాగం చేసే క్యారెక్టర్ నాకు ఇచ్చారు. చాలా అద్భుతంగా షూట్ చేశారు, చాలా బాగా వచ్చింది, డబ్బింగ్ కూడా అయిపోయింది, రిలీజ్కి సిద్ధంగా ఉంది రేపు జూన్ 26. సో చాలా బాగా చేశాడు, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారికి,
శ్యామ్ తుమ్మలపల్లి డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు సార్, అంటే మీకు ఎలా అనిపించింది సింధూరంలో యాక్ట్ చేయడం? సింధూరంలో యాక్ట్ చేయడం నిజంగా ఒక అదృష్టం నాకు. ఎందుకంటే ఫస్ట్ శ్యామ్ గారు నాకు ఫోన్ చేసి, ఎక్కడి నుంచి అవుట్డోర్ నుంచే ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ది ఎక్స్ప్లెయిన్ చేశారు ఫోన్లో. ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అంతగా ఎక్కలేదు, అంటే నాకు ఈ నక్సలిజం వీటి మీద ఎక్కువ అవగాహన లేదు. ఆయన చెప్తున్నప్పుడు ఆయన పాపం చాలా డీటెయిల్గా చెప్పారు నాకు. ఆయన చెప్పినప్పుడు నాకు పెద్దగా ఎక్కలేదు. కానీ ఏంటంటే ఆయన కూడా ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ కాబట్టి, కెమెరామ్యాన్ అయ్యి డైరెక్టర్ అవుతున్నారు, నేను కూడా అలాగే వచ్చిన వాడిని కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళి చేద్దాం మనం, ఎలాగో నన్ను తీసుకెళ్ళి నా చేత కత్తి సాంగ్లు క్యాబరే డ్యాన్స్లు ఇవి చేయించారు కదా, ఏదో మంచి క్యారెక్టర్ ఉంటే చెప్తున్నారు కదా అని ఆ నమ్మకంతో వెళ్ళానమాట. వెళ్ళి నేను దిగిన ఫస్ట్ డేనే ఆ లొకేషన్కి వెళ్ళగానే ఆ అట్మాస్ఫియర్ అదంతా చూసి, వీళ్ళ వర్కింగ్ స్టైలు, వీళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ అంతా చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట నేను. అంటే నేను ఇండస్ట్రీలో దగ్గర 40-45 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదో అడపదడప మా వేణు శ్రీరామ్ గారి పుణ్యం అని వకీల్ సాబ్లు చేసి బట్టి కొద్దిగా 4 సినిమాలు చేస్తున్నాను. సో అక్కడ అందరు షూటింగ్స్ చూస్తుంటాను బయట. ఈ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక టెక్నీషియన్గా నేను ఎంజాయ్ చేశాను షూటింగ్ అంతా కూడా, చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అదొక టీం ఎంత హానెస్ట్గా చేస్తున్నారు, శ్యామ్ గారు డైరెక్టర్ గారు, ఆయనకి ఈక్వల్గా సపోర్ట్ చేసే ఒక కెమెరామ్యాన్ మా కేశవ్కి ఒక అసోసియేట్ మహేష్, అలాగే గింబుల్ ఆపరేటరు కిషోర్ గారని, ఆ ఫోకస్ పులర్ అని, వీళ్ళందరూ కూడా అసలు ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు అనమాట షూటింగ్ అంతా. ఎక్కడక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా అంత వెల్ ప్లాన్డ్ అనమాట. నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాని ఎవరికైనా చూపించి ఇన్ని రోజుల్లో అయింది అని చెప్పమంటే డెఫినెట్గా వాళ్ళు యాక్చువల్గా అయిన దానికంటే రెండింతలు చెప్తారు. ఈ సినిమా ఇన్ని రోజుల్లో అయిందని ఒక ఇన్ని రోజులు అయిన దానికంటే రెండింతలు చెప్తారు. ఎందుకంటే అలా తీశారనమాట వాళ్ళు, ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ గ్యాప్ లేదు. ఇప్పుడు సార్ ఆ క్యారెక్టర్ కూడా 1 డేలో తీశారు. అది అసలు నేను మెజరబుల్ సార్, నేను మొన్న టీజర్ అప్పుడు కూడా చెప్పాను, దగ్గర దగ్గరగా 150 షాట్లు 7-8 షిఫ్టింగ్లు ఒకటే డేలో. అసలు నాకైతే మైండ్ లేదు, మైండ్ పోయింది అసలు. అంత ప్లాన్డ్ అనమాట, అంటే ఎగ్జిక్యూషన్ అంతా కూడా అంత ప్లాన్డ్. ఇదంతా కూడా సింగిల్ కెమెరాతో తీశారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మల్టీ కెమెరాస్ వాడటం, అలాగే జిమ్మీ జిప్పులు వాడటం, ట్రాక్ అండ్ ట్రాలీలు ఇవన్నీ ఏమీ లేకుండా, ఆర్భాటాలు ఏమీ లేవు, ఏం కావాలి అది. ఇదంతా ఎలా సాధ్యం అంటే ఫస్ట్ డైరెక్టర్కి ఒక విజన్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ అనమాట. మేము చేస్తున్నప్పుడు కూడా అనవసరంగా ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా లేదు. ఇప్పుడు మా గురుగారు రాఘవేంద్రరావు గారితో పనిచేస్తే ఎడిటింగ్ రూమ్కి వెళ్తే మీకు ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా ఉండదు ఏదైనా ఎడిటర్ వేద్దాం అంటే కూడా. ఎందుకంటే ఆయన లెక్క పెట్టి, వాళ్ళు ఫిలింలో తీసి అలవాటు కదా వాళ్ళకి, లెక్క పెట్టి ఎంత తీయాలో అంతే తీస్తారనమాట. సో ఆ విధంగా ఇది కూడా శ్యామ్ గారు కూడా ఏంటంటే మేము చేస్తున్నప్పుడు కూడా చాలు సార్ ఇంత చాలు మనం ఇంతే వాడతాం అంటున్నప్పుడు మనకు కూడా ఒక అంటే ఆ కాన్ఫిడెన్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే యాక్చువల్గా లొకేషన్లో వేస్టేజ్ లేదు, ఏమీ లేదు, ఆర్భాటాలు లేవు, ఏం కావాలో తీస్తున్నారు, గబగబా తీస్తున్నారు. దీనివల్ల ఎప్పుడైతే వేస్టేజ్ లేదో అదే ప్రొడ్యూసర్కి ఆల్రెడీ బెనిఫిట్ కింద వచ్చేస్తుంది, లాభాల కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సినిమా 1 కోటి రూపాయలు అవ్వాల్సిన సినిమా 4 కోట్లు తీస్తే 3 కోట్లు లాస్ కిందే వస్తాయి కదా. అలా కాకుండా ఆ సినిమాని 1 కోటి రూపాయలని తీస్తే ఆల్రెడీ 3 కోట్లు లాభంలో ఉన్నట్టు లెక్క ఉంటుంది. అలాగా ఆయన అంత ప్లాన్డ్గా తీశారు. సో ఆ షూటింగ్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, వీళ్ళు టెక్నీషియన్స్ ఎట్టా చేస్తున్నారు, వీళ్ళు ఆ గింబల్తో అంత కెమెరా అంతా కూడా గింబల్లోనే తీశారు టోటల్గా సినిమా అంతా కూడా. ఆ లైటింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇందులో నైట్ ఎఫెక్ట్ సాంగ్ ఉంది మా కేశవ్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్. ఇప్పుడు ఈ సినిమా యాక్చువల్గా మీరు ఈ సినిమా ఫస్ట్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ హాఫ్ చూడగానే జనరల్గా బయటికి రాగానే ఆడియన్స్ ఏమడుగుతారంటే కెమెరామ్యాన్ ఎవరండి దీనికి అని అడుగుతారు ఫస్ట్. కెమెరామ్యాన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అంటారు. బ్రహ్మాండమైన సాంగ్స్, 2 మెలోడియస్ సాంగ్స్ ఉంటాయి బిగినింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అని అడుగుతారు. సో ఈ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి ఈ 2 ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనమాట, కెమెరామ్యాన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అప్పుడు అనమాట, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు అడుగుతారు ఎవరు డైరెక్టర్ ఎవరు దీనికి, స్టోరీ రైటర్ ఎవరు, అసలు ఈ కంటెంట్ చెప్పిన కంటెంట్ రైటర్ ఎవరు. ఆ తర్వాత ఆ ధర్మ అనే అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడు, ఈ 3 సెకండ్ హాఫ్లో వస్తాయి అనమాట ఈ ఇవన్నీ. సో ఈ సినిమా గొప్పతనం అంటే అది, నేను చూసి అంత ఎంజాయ్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక డైరెక్టర్ విజన్ ఇంకో డైరెక్టర్కి అర్థమవుతుంది, యాజ్ మీకు ఆ విజన్ అర్థమైంది అంటే, అంటే మీకు చెప్పేటప్పుడు స్టోరీ నరేట్ చేసేటప్పుడు నక్సలైట్ స్టోరీ అని వినగానే అరే చెయ్యాలి అని అనుకున్నారా, లేదంటే ఓకే థింక్ అబౌట్ ఇట్ అన్నట్టుగా అనుకున్నారా మీరు?
అంటే ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడమ్మా నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే నక్సల్ సబ్జెక్టు ఇప్పుడు ఎవరు చూస్తారు నక్సలిజం మీద అని ఆ దీంట్లో ఉన్నాను నేను. వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే నేను వెళ్ళటానికి కారణం ఏంటంటే హీజ్ ఎ కెమెరామెన్ డైరెక్టర్ కాబట్టి, నేను కూడా అదే ఫ్యామిలీకి చెందినవాడిని కాబట్టి నేను వెళ్ళానమాట. ఆయన అంటే టు ఎంకరేజ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ దగ్గర వెళ్ళి చేద్దామని వెళ్ళాను నేను. అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ టేకింగు, ఆ తర్వాత సబ్జెక్టులో ఉండే డెప్త్ అవన్నీ చూసిన తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను టీజర్ చూసినప్పుడు కానీ ఇప్పుడు సినిమా చూసినప్పుడు కానీ నాకు ఇలా ఉంటుంది, ఇంత అవుట్పుట్ వస్తుంది అనేది నేను అప్పుడే ఊహించుకున్నాను. యాక్చువల్గా డెఫినెట్గా బాగా వస్తుంది సినిమా, మంచి పాయింట్. యాక్చువల్గా వీళ్ళు రీఇంటర్ప్రిటేషన్ అంటున్నారు నక్సలిజంకి, నీ రీఇంటర్ప్రిటేషన్ కాదు, యాక్చువల్గా వాట్ ఈజ్ నక్సలిజం అనేది ఇందులో విడమరిచి బాగా చెప్పారు. అంత బ్యూటిఫుల్ అన్నమాట సబ్జెక్ట్, ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సినిమాకి మీకు అసలు మార్కులు వేయాలి అనుకుంటే ఫస్ట్ స్టోరీ రైటర్ శ్రీకృష్ణ గారు. ఆ సబ్జెక్టు, ఆ డైలాగ్స్, ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ అవి. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ని అసలు ఎవ్వరు చూడకముందే ఊహించి ఈ సినిమా తీద్దాం, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, అసలు ఆడుతుందా లేదా, కొంటారా లేదా అని ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చిన ప్రవీణ్ గారు. ఆ ప్రవీణ్ గారికి సహాయంగా వచ్చిన మా సుబ్బారెడ్డి కో ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరూ ఆ శ్రీకృష్ణ గారి విజన్ని కొంచెం కూడా డౌన్ కాకుండా దానికంటే 50-60% ఎక్కువ చూపించిన మా శ్యామ్ గారు. వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అన్నమాట ఈ ప్రాజెక్ట్కి. అసలు ఈ మెయిన్ పిల్లర్స్ వీళ్ళు, వీళ్ళ విజను వీళ్ళు ఆ సబ్జెక్టు నమ్మారు, అంత హానెస్ట్గా చేశారు. హానెస్టీ అన్నమాట, చాలా హానెస్ట్గా చేశారు ప్రాజెక్ట్ అంతా కూడా. ఇది అది కామెడీ లేకపోతే ఏదైనా అవుతుందేమో, ఇది లేకపోతే చూడరేమో, అలా చేయలేదు. సబ్జెక్టుని ఏదైతే నమ్మారో ఆ సబ్జెక్ట్ని హానెస్ట్గా చేశారు. ప్రోడక్ట్ కూడా అలా వచ్చింది. కర్మణ్య వాదికారస్తే అన్నట్టు వాళ్ళ కర్మ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. ఇక రిజల్ట్ అంటే భగవంతుడు తప్పకుండా రిజల్ట్, మంచి రిజల్ట్ ఇస్తాడు, వీళ్ళకి మంచి విజయం కూడా సాధిస్తారు. సార్ మీరు ఆల్రెడీ ప్రివ్యూ చూశారు, మా మేము ఇంకా చూడలేదు, కానీ మీరు ఆల్రెడీ ప్రివ్యూ చూశారు కాబట్టి, వన్ డేలో అయిపోయిన మీ షూట్ అంటే ప్రివ్యూ చూసినప్పుడు అరే చాలా బాగా వచ్చింది మూవీ అనిపించింది, లేదంటే ఏదన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అయ్యారా మూవీ? లేదు లేదు, నాకు నేను షూట్ చేసేటప్పుడే తెలుసు ఇది 3-4 డేస్ చేయాల్సిన క్యారెక్టర్ అని అప్పుడే తెలుసు. ఎందుకంటే 150 షాట్స్, ఏ షాట్ సార్ చెప్పినట్టు ఏ షాట్ వేస్ట్ అవుతుందని నాకు షూటింగ్లో అనిపించలేదు. షూటింగ్లోనే పర్ఫెక్ట్గా కావాల్సిన షాట్లే, కాకపోతే ఏంటంటే మేము చేయగలం, నేను పరిగెత్తగలను, నేను పడగలను, లేవగలను కాబట్టి ఆ స్టామినాని కరెక్ట్గా వాడుకున్నాడు డైరెక్టర్ గారు. క్లారిటీ సార్ చెప్పినట్టు డైరెక్టర్ గారికి షార్ట్ డివిజన్ చేసుకొని స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని కన్ఫ్యూషన్ లేకపోతే, చేసే ఆర్టిస్ట్ ఉంటే, కమిట్మెంట్ ఉన్న టీం అక్కడ కుదిరింది కాబట్టి వాళ్ళు 6-7 షిఫ్టింగ్లు అవలేలగా మళ్ళా బ్రేక్ ఇచ్చుకుంటానే మళ్ళీ ఆడతా పడతా అలా అని చెప్పేసి మేము ఇక్కడ కాంప్రమైజ్ అయి చేసింది లేదు. ఏ షాట్ పరిగెత్తే షాట్ కూడా ఫోకస్ అవుట్ అయితే, ఫోకస్ కొంచెం అవుట్ అయిందంటే మళ్ళీ 1/2 కిలోమీటర్ వెనక్కి పంపించి మళ్ళీ పరిగెత్తిచ్చారు. కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు, కమిట్మెంట్తో చాలా కాంపాక్ట్లో కావాల్సింది, కావాల్సిన టైంకి తీశారు అంతే. నాకు అప్పుడే తెలుసు అది బాగా వస్తుంది బాగుంటుందని. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చూశాను, ఎక్కడ ఒక షాట్ కూడా పోలేదు. ఇంకొకటి అంటే ఇక్కడ కో ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్ల గురించి, కెమెరామెన్ గురించి సార్ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చెప్పలేము మనం. నేను చెప్పలేను ఎందుకంటే నేను వాళ్ళతో కరెక్ట్గా, వాళ్ళు బయట నాకు పరిచయం, శ్యామ్ గారు నాకు బయట పరిచయం, కానీ ఆ కథకు సంబంధించిన ఆ షూట్ నేను చేసింది ఓన్లీ 12 అవర్స్ మ్యాక్సిమం అంతే. సార్ ఏ టైంకి వెళ్ళారు సార్ షూటింగ్? ఇక్కడ నుంచి వెళ్ళాను, 6:30కి దిగాను, 7:30కి షార్ట్కి వెళ్ళాను, 7:40కి ఫస్ట్ షార్ట్ తీశారు, 6:15 వరకు తీస్తూనే ఉన్నారు, పరిగెత్తిస్తూనే ఉన్నారు. నా డెత్ అందరూ భయంకరంగా ఉంటుంది, కట్టెలు మోపులు పడటం, గ్రావెల్ రోడ్స్ మీద పరిగెత్తటం, అదే సాక్రిఫైసింగ్. ఆ కథకి ఒక వన్ ఆఫ్ ద లీడ్ బిగినింగ్లో. బట్ అందరి గురించి సార్ చెప్పారు, ప్రొడ్యూసర్ గారికి నిజంగా అయితే ఈ కథని తీయటానికి ముందుకొచ్చిన ప్రవీణ్ రెడ్డి గారు అయితే ఆయనకి చాలా గొప్ప, ఎందుకంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ అయినప్పటికీ ఫస్ట్ సినిమా, టీమ్ అంతా యంగ్ ఐస్ కొత్తోళ్ళు. ఇప్పుడు సినిమా మొత్తం అవుట్డోర్, మారేడు మీరు అక్కడ అక్కడ వెళ్ళి పెద్ద పుష్ప చేసిన లొకేషన్లో తీశారు. సో మరి ఇది ఎంత ఎక్స్పెన్సివ్, బడ్జెట్ అండర్ కంట్రోల్లో ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా పెరిగిపోద్ది, మళ్ళీ ఒకసారి వచ్చిపోవాలంటే చాలా అయిపోద్ది. ఇవన్నిటికీ కంపేర్ చేసుకొని ఏదొచ్చినా నేను దీని మీద స్టిక్ ఆన్ అయి ఉంటానని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ రావటం, ప్రొడ్యూసర్ గారు ఏదైతే అనుకొని ఇలా తీస్తే బాగుంటుంది అనుకున్నారు, దానికి ఒక 10-15 టైమ్స్ ఎక్కువగానే శ్యామ్ గారు కష్టపడ్డారు. సో అదంతా ఒకటి. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు శ్యామ్ గారి కమిట్మెంట్ చూశాను సార్,
తెలుగు నా డైలాగ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సు, ఇప్పుడు 56 అక్షరాల్లో ఆ అక్షరాలు కలయిక పదం, అవును, పదాలు కలయిక వాక్యం, వాక్యాలన్నీ కలిస్తే వ్యాకరణం. వ్యాకరణం ఎక్కడా చెడకుండా ఒకే పదాన్ని మూడు రకాలుగా చెప్పించి ఆ పదం జనరల్ ఆడియన్స్కి ఏ పదం అయితే హృదయాల్లో అలా ఉండిపోద్దో, ఎందుకంటే ఈ త్యాగి అనే క్యారెక్టర్ చెప్పే ప్రతి మాట సెకండ్ హాఫ్లో రిపీట్ అవుతుంటుంది. ఆ ఒకే పదాన్ని మార్పించడానికి 3 సార్లు డబ్బింగ్ థియేటర్కి పిలిపించాడు సార్. ఈ పదం ఈ పదం వస్తే ఇలా ఉంటుంది, ఈ పదం వస్తే ఇలా ఉంటుంది అని 3 సార్లు ఒకే పదం కరెక్షన్ కోసం నేను డబ్బింగ్ థియేటర్కి వచ్చాను. అంత కమిట్మెంట్తో డబ్బింగ్ చెప్పించాడు. డబ్బింగ్ దగ్గర కూడా సినిమా మీకు తెలుసు కదా చాలా బెటర్ అవుతుంది డబ్బింగ్లో. అలా డబ్బింగ్లో కూడా కాంప్రమైజ్ కాకుండా చేసిన శ్యామ్ గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించి గొప్ప డైరెక్టరు, ఈ టోటల్ యూనిట్ మొత్తం సినిమా డెఫినెట్గా బాగుందంటే ఈ యూనిట్ మొత్తం మళ్ళీ అతి త్వరలో మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి కూడా రెడీ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మూవీ కంప్లీట్ కానీ నిజంగానే మొత్తం టీమ్ ఎఫర్ట్ ఉండాలి సార్. ఒక్కరు కష్టపడితే మిగతా వాళ్ళు నార్మల్గా ఉంటే సరిపోదు, అది ఆబ్వియస్లీ. టీమ్ అంతా కష్టపడితేనే ఇలాంటి ఒక మంచి మూవీస్ వస్తూ ఉంటాయి. సార్ మీరు లాస్ట్ 3-4 మూవీస్ నుంచి నేను మీ మూవీస్ చూసిన అఖండా చూశాను, పాజిటివ్ రోల్స్ చేస్తున్నారు మ్యాక్సిమం. అంటే నాకు మీ విలన్ రోలే నచ్చింది, యాజ్ పర్సనల్గా చెప్తున్నారా, మీరు నాకు విలన్లో ఫిక్స్ అయిపోయారు. అంటే పాజిటివ్ రోల్స్కి చేంజ్ అవ్వడం కానీ రీజన్ ఏంటి సార్? మా 18 సంవత్సరాలు విలన్గానే నడిపించింది ఇండస్ట్రీ. పాజిటివ్గా మనం మారాలనుకుంటేనో మనం ఇంకొక రకంగా మారాలనుకుంటేనో కుదరదు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, చాలామంది మేనేజర్స్ మా ఈ ట్రావెలింగ్ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఎవరికో ఏదో అనిపించి ఈ ఇతను ఇలా చూపిస్తే బాగుండని ఒక డైరెక్టర్ అనుకుంటే అది మనకి టైం ఫేవర్ అయ్యి మనకు ఆ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ మనం చేసి ఆ సినిమా హిట్ అయితే ఓవర్ నైట్లో మారిపోతాడు ఆర్టిస్టు. అది నాకు ఒక 10% వచ్చింది. దానికి అన్ని సంవత్సరాలు రాకపోవడానికి రీజన్ ఏంటి, ఇప్పుడు వచ్చిందానికి రీజన్ ఏంటి, ఇక్కడ మనకి తెలియదు. అది గాడ్ గ్రేస్. మనం ఏంటంటే ఈ టైంలో వచ్చినవి చేసుకుంటూ ఎవరి దగ్గర యాంటీ కాకుండా మనకిచ్చిన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మారుతుందా మారదా ఇంకా డ్రాప్ కాకుండా డే బై డే కొంచెం ఇంక్రీజ్తో వెళ్ళిపోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓషన్, సినిమా అనేది పెద్ద ఓషన్ కాబట్టి దీంట్లో ఒక 40 ఇయర్స్ సార్ చెప్పినట్టు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీలో ఉండటమే సక్సెస్. ఇంకా దాంట్లో నేను 24 ఇయర్స్ కంప్లీట్ చేసి 25th ఇయర్లోకి వచ్చాను ఇప్పుడు. సో ఇదే ఒక సక్సెస్, ఇక్కడ తిరగటమే ఒక సక్సెస్. కానీ ఇంకా దీని మీద మనకి గాడ్ గ్రేస్, మన ఎఫర్టు టైము ఇది ఫేవర్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుందో. విలన్స్లోనే రికగ్నైజ్ అయ్యాను అఫ్ కోర్స్, యజ్ఞం, యాత్ర, లక్ష్మీనరసింహ చాలా పెద్ద సినిమాల్లో. కానీ ఇలా వస్తే జనాల్లో ఇంకొక షేడ్ కనబడతాం మనం విలనానికి ఉండే సెంటిమెంట్ క్యారెక్టర్స్ వాటిల్లో. అలాంటి కోవకు వచ్చే సినిమాల్లో నాకు సింధూరం కూడా మంచి హెల్ప్ అవుద్ది. అంటే ఇంకొంతమంది డైరెక్టర్లు ఓహో ఇలా కూడా ఇలా సెంటిమెంట్ కూడా ఇవ్వచ్చు కదా మన వాళ్ళకి అని అనుకునే సినిమా అవుద్దని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. సినిమా కూడా అద్భుతంగా వచ్చిందమ్మా సినిమా ఈ రోజుల్లో. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఈ బడ్జెట్లో ఇంత కాంపాక్ట్గా ఇంత క్వాలిటీతో వచ్చిన సినిమాలు 1-2 సినిమాల్లో సింధూరం నిలబడుతుంది తెలుగు ఇండస్ట్రీలో నా ఫీలింగ్. సార్ అంటే ఇప్పుడు బేసికలీ చిన్న సినిమా పెద్ద సినిమాని ఆడియన్స్ కూడా చూడట్లేరు సార్. సినిమాలో కంటెంట్ ఉందా, అది తమిళ సినిమా అయినా సరే కెనడా సినిమా అయినా సరే చూస్తున్నారు పబ్లిక్. సో మెయిన్ కంటెంట్ అట్రాక్ట్ అవుతే సరిపోతుంది సార్ అది ఆడియన్స్కి. సార్ యాజ్ ఏ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వర్క్ చూసి చాలా నచ్చింది అని చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఐ మీన్ ఎలా అనిపించింది సార్ వకీల్ షాప్లో పవన్ కళ్యాణ్ సార్తో? అదొక యునిక్ ఎక్స్పీరియన్స్ మాది. అంటే అది నేను ఆశించి వచ్చింది కదా, అది భగవంతుడి దయ. వేణు శ్రీరామ్ గారికి నా మీద ఉన్న ప్రేమతో ఏదో ఎంసీఏ సినిమాలో చిన్న వేషం ఇచ్చారు, అది నచ్చి అని ఇందులో కూడా వేయించారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అనటం, ఆ ప్రాజెక్ట్ చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. అది నేను చేయాల్సి, నేను కాకపోయినా ఎవరైనా చేయొచ్చు. ఆ బడ్జెట్కి ఇంగ్లీష్ ఆర్టిస్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు వాళ్ళు. నాకు అది వచ్చిందంటే అది నాకు పెద్ద అదృష్టం కింద భావించి నేను నిజంగా పూర్వజన్మ సుకృతంగా అనుకోవాలి. సార్ మీరు కూడా పవన్ కళ్యాణ్ సార్తో వర్క్ చేశారు కదా, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే బయటకు చాలా దిట్టంగా అంటే పవర్ఫుల్ స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉంటారు, స్క్రీన్లో అది సెట్స్లో ఎలా ఉంటారు సార్? అసలు ఆయనతో నేను 2001లో ఖుషి చేశాను. అవును సార్, ఫస్ట్ ఖుషి, తర్వాత కాటమరాయుడు చేశాను, గబ్బర్ సింగ్ చేశాను.
అప్పటి నుంచి ఇప్పటికి ఆయన పొలిటికల్గా వచ్చాడు, ఆయన చాలా టర్న్లు ఉన్నాయి, కానీ ఆ హ్యూమన్ మాత్రం పోలేదు ఆయన దగ్గర నుంచి. ఖుషీ సినిమాలు ఇప్పటికీ నాకు గుర్తు, ఖుషీ సినిమాలో నన్ను ఇక్కడ కాల్తో తంతాడు ఆ ఫైట్లో, కలకట్టా ఫైట్లో తన్నిన తర్వాత ఆ కాల్తో ఆ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు 3 times, ఇచ్చిన తర్వాత 3 times సారీ చెప్పాడు. సో అది ఒక ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేము ఆయన గురించి. ఇది నేను వేరే కొందరు యాక్టర్స్ దగ్గర నుంచి కూడా, తన ఫైటింగ్ సీన్స్లలో దెబ్బలు తాకితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ నన్ను తగిలిందా మీకేమైనా అని చెప్పి అడిగేంత ఈ న్యాచురల్ హ్యూమన్, దట్స్ నాట్ ఎట్ ఆల్ యూనో యాక్టింగ్ పర్సన్ అట్లా అంటే, అసలు ఫేక్ పర్సన్ కాదైనా ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ్ హ్యూమానిటీ ఉన్న పర్సన్ అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ సోల్. గ్రేట్నెస్. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ డే షూట్ అప్పుడు ఫస్ట్ డే నా గురించి ఎవరికి తెలియదు, ఒక డైరెక్టర్ గారు ఒకరికే తెలుసు, అందరు ఆర్టిస్టులు ఉన్నారు, ప్రకాష్ రాజు గారు అందరూ ఉన్నారు ఫుల్గా సెట్లో. నేను కూడా ఫస్ట్ షాట్ ఆయన వచ్చారు, మొత్తం జనంతో అంతా బౌన్సర్స్ గీసర్తో అంతా వచ్చారు ఆయన. నేను వెళ్ళి ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకోలేను కదా నేను అంటే. సో నేను అలాగే నా చైర్లో కూర్చున్నాను, ఒక షాట్ ఫుల్ షాట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంకా నా జడ్జ్ చైర్ కదా అక్కడ కూర్చున్నాను, ఆయన వెళ్ళిపోతే కరెక్ట్గా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, హలో మీరు గారు, నేను మీ గురించి చాలా విన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అని. అంటే అంత స్టేచర్ ఉన్న మనిషి నా దగ్గరికి వచ్చి చెప్పాల్సారు సార్, ఆయన ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడారో సెట్ అంతా కూడా అలర్ట్ అయిపోయారు, అందరికి అక్కడి నుంచి నాకు మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు, ఓ ఇడేరో పెద్దోళ్ళ ఉన్నాడే అలా. సో అంత గుడ్ సోల్ అన్నమాట. మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోతో మనం వర్క్ చేసినా ప్రతి హీరో అలాగే ఉంటాడు, ఎందుకంటే అంత అంత గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. 15, 20, 30 సంవత్సరాలుగా హీరోలుగా కంటిన్యూ అవుతున్నారంటే హార్డ్ వర్క్, ఆ హ్యూమన్, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అందరికి ఉంది. కాకపోతే మనకి మనం వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళ గురించి మనకి. అంటే బేసికల్ ఇప్పుడు మీరే చూసుకోండి సార్, విలన్ రోల్ చేశారు కాబట్టి మైండ్ లో పబ్లిక్ కి కూడా విలనిజం అంటే ఆయన సీరియస్ గానే ఉంటారు, నవ్వరు అసలు అనేది ఫిక్స్ అయిపోతుంది సార్. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కైనా కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ని మళ్ళీ పాజిటివ్ రోల్లో చూడడానికి కూడా డైరెక్టర్స్ కూడా థింక్ చేయట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు చేంజ్ చేసేవారు, కానీ ఇప్పుడు చేంజ్ కూడా చేయట్లేదు. ఈ సినిమాలోనే నిర్మాతలు ప్రవీణ్ గారు, సుబ్బారెడ్డి గారు వచ్చారు, దాని తర్వాత వీళ్లతో పాటు జాయిన్ అయిన మా చైతు అనే ప్రొడ్యూ, ఆయన పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఆయన దగ్గరుండి ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆ ప్రొడ్యూసర్ గారు కూడా, ఆయన కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకోవాలి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన బ్రిగేడ అమ్మాయి, ఆ హీరోయిన్ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే మీకు గోరంత దీపంలో ఒక వాణిశ్రీ గారిని చూస్తున్నట్టు, ఒక కర్త మన విజయశాంతి గారిని చూస్తున్నట్టు కర్తవ్యంలో అలా అనిపిస్తుంది అనమాట. అంతేగాని గ్లామర్ రోల్ కాదు, ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ అది చాలా బాగా చేసింది. అది ఒక ఎంఆర్ఓ క్యారెక్టర్ ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలో అంత డిగ్నిఫైడ్గా, అది సాక్రిఫైసింగ్ క్యారెక్టర్, అది అంత డీటెయిల్స్ ఎక్కువ వద్దు, కానీ ఆ అమ్మాయి కూడా చాలా డిగ్నిఫైడ్గా చేసింది, చాలా డిగ్నిఫైడ్గా చేసింది. మీరు నాకు చూసినప్పుడల్లా నాకు గోరంత దీపంలో వాణిశ్రీ గారిని చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు అమ్మాయి. అలాగే హీరో ధర్మ ఎంత ఎమోషనల్ అంటే, సినిమా అంతా కూడా ఒక గ్రాఫ్ లాగా తీసుకొచ్చాడు డైరెక్టర్ గారు. ఇప్పుడు సినిమాలో ఎవరు బాగా చేసినా క్రెడిట్ అంతా డైరెక్టర్కే పోతుంది, బాగా చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మాకే ఉండాలి, ఎందుకంటే ఆయన అంత చెప్పి కూడా మేము చేయలేకపోయామంటే మాకు దురదృష్టం అనుకోవాలి. సో ధర్మ అనే క్యారెక్టర్ని కూడా బిగినింగ్ నుంచి కూడా ఎండ్ దాకా ఒక గ్రాఫ్ లాగా తీసుకొచ్చారు. ఒకేసారి ఇప్పుడు ఏదో ఇది చేయటం, దాన్ని అంటే బాగా ఎలివేట్ చేసి చూపించడం కాకుండా ఒక గ్రాఫ్ లాగా తీసుకొచ్చి ఇంటర్వెల్ తర్వాత అబ్బాయి విజృంభించి అసలు ఎట్టా చేశాడు, ఎలా చేశాడు అనేది ఆ క్లైమాక్స్కి ఆ లాస్ట్ 30 minutes అయితే ఆ లాక్స్ అన్నీ విప్పుతున్నప్పుడు ట్రెమెండస్గా ఉంటుంది అనమాట సినిమా. అసలు ఆ లాస్ట్ 30 minutes అయితే ఇంత బాగా ఉందా ఈ సినిమా అనిపిస్తుంది అనమాట. బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ వస్తాం అనమాట, అసలు ఆ నక్సలిజం అంటే మనం ఏదో అనుకున్నాము, అసలు నక్సలిజం అంటే ఇదే, ఇలా ఇంత ఇది ఉంటుందా, ఇంత పవర్ఫుల్లా అనేది. అంటే అలానే క్లాసులు కాదు, చాలా పవర్ఫుల్గా విజువల్ మీడియాతో బ్రహ్మాండంగా చెప్పారు మా డైరెక్టర్ గారు, అలాగే రైటరు కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నిజంగా అభినందన ఇచ్చారు. అంటే సార్, నేను బ్రిజిడ గురించి అడుగుదాం అనుకున్నా. అమ్మాయి తమిళ్ ఫిలిమ్స్ ఎన్నో చేసింది, కానీ అమ్మాయికి ఫస్ట్ డెబ్యూ ఫిలిం తెలుగు ఇండస్ట్రీలో. అమ్మాయి ఎంత అంటే అసలు గ్లామర్ రోల్, ఇప్పుడు వేరే హీరోయిన్స్ ఎవరైతే గ్లామర్ రోల్స్కి చూస్తున్నారో
అమ్మాయి చేసినా కూడా అమ్మాయి మన ఇంటి పిల్ల అన్నట్టుగానే ఆ విజన్ వెళ్తుంది. వాణిశ్రీ గారు నిజంగానే సార్, అది అమ్మాయి మన ఇంటి పక్కింటి పిల్ల, మనతో మాట్లాడే అమ్మాయి లానే ఉంటది ఆ ఫేస్. ఆ రోజు సార్ మేము షూట్ చేసే ఇంకా 4:00 ఆ రోజు 6:15 వరకు షూట్ చేసి మధ్యలో ఒక మాంటేజస్ చేయాలని హీరో హీరోయిన్ పిలిపించాడు డైరెక్టర్ గారు. మాంటేజ్ వచ్చి నేను ఆ రన్నింగ్ షాట్ సార్, ఫారెస్ట్లో ఆ చెట్ల మధ్యలో నుంచి ఇలా ఉంటుంది పైగా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కంట్రోల్డ్గా పరిగెత్తాలి, అంత ఘాట్ రూటు మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి. ఎదురుగా మానిటర్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఉంది, ఎవరో ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఏమన్నా షూటింగ్ చూడటానికి వచ్చిందేమో అనుకున్నాను నేను. పక్కన హీరో కూర్చొని ఉన్నాడు, హీరో గారిని చూడగానే క్యారెక్టర్ హీరోలాగా ఉన్నాను అనుకున్నాను. అంత పరిగెత్తేసి మొత్తం షాట్ ఓకే అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు డైరెక్టర్ గారు లేచి అమ్మాయిని పరిచయం చేశాడు, హీరో హీరోయిన్ సార్ అని అనుకుంది. తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ అది నేను ఆరంభం అయిపోయిన తర్వాత లైట్ పోతున్నప్పుడు ఆ మాంటేజెస్ స్టార్ట్ చేశారు, అప్పుడు ఆ ఒక్క షాట్ చూడగానే అర్థమైపోయింది నాకు ఎందుకు ఇందుకోసమే తీసుకొచ్చి ఉంటారు బయట నుంచి అని. చాలా పెర్ఫార్మ్డ్ అంటే ఎక్కువ చెప్పడానికి నేను కాంబినేషన్ చేయాల, లేకపోతే సార్ని మాట్లాడిన ఇవ్వకుండా చెప్పేవాడిని. సో సార్, మీకు ఎలా అనిపించింది ధర్మ యాక్టింగ్, లేదా శివబాలాజీ ఆఫ్టర్ సో లాంగ్, అంటే బిగ్ బాస్ తర్వాత శివబాలాజీ వెరీ రేర్ కేసెస్ మూవీస్లో కనిపిస్తున్నారు. శివబాలాజీ గారిది క్యారెక్టర్ చాలా ఫెంటాస్టిక్ క్యారెక్టర్, ఆయన ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు. అవును సార్, అది ఎక్కువ రివీల్ చూడ ఆయన మేనరిజమ్స్, అర్థాలు తీయటం అవి చాలా బాగా చేశాడు ఆయన. టోటల్గా ఆయన క్యారెక్టర్ సినిమా చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు మా క్యారెక్టర్. సో సార్, ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, బికాస్ ఈ సింధూరం అనే మూవీ టీజర్ చూస్తేనే అద్భుతంగా ఉంది సార్. ఆ టీజర్లోనే హాఫ్ ఆఫ్ ద మూవీ ఎలా ఉండబోతుంది అంటే, నక్సలైట్ మూవీస్ ఎన్నో వస్తాయి సార్ ఆబ్వియస్లీ, చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి, కానీ ఇందులో డిఫరెంట్గా ఏముంది ఆడియన్స్కి? ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఎక్కువ పర్వాలేదులే ఓటీటీలో చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చేసారు సార్. సో మా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఫైనల్గా? అంటే ఏం అంటే, రెగ్యులర్ ఈ మసాలా సినిమాలు అట్లాంటివన్నీ కూడా చాలా వస్తుంటాయి, ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి కానీ రావు. ఇంత హానెస్ట్గా ఒక టీము, ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఒక రైటర్ దాని మీద ఎక్కువగా స్టడీ చేసి, ఎక్కువగా రీసెర్చ్ చేసి, ఒక ప్రాజెక్ట్ మీద, ఒక సబ్జెక్ట్ మీద ఒక మంచి డైరెక్టరు, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టరు, ఆయనకి సపోర్ట్ చేస్తున్న బ్రహ్మాండమైన టీము, వీళ్ళందరూ కలిసి చేసిన ఎఫర్ట్స్ ఇవి. ప్రేక్షకులుగా వచ్చి చూస్తే డెఫినెట్గా వాళ్ళు డిసప్పాయింట్ కారు, బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఈ నక్సలిజం వీటి మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, అంటే ఇది కదా ఇలా ఉందా అని వాళ్ళకు కూడా కష్ట నష్టాలు తెలుస్తాయి, జనాల యొక్క కష్ట నష్టాలు ఎలా ఇదవుతున్నారని. ఒక హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్ కనెక్ట్ అవ్వచ్చు, అందరూ కూడా కనెక్ట్ అవ్వడానికి మంచి సబ్జెక్ట్ ఇది. సో డెఫినెట్గా వచ్చి చూస్తే నిజంగా వాళ్ళు ఆనందిస్తారు, భగవంతుడి దగ్గరలా మంచి సక్సెస్ రావాలి సినిమాకి. ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే అవకాశం వచ్చేటట్టు ప్రోత్సహించమని కోరుకుంటున్నాను. సో సార్, మీరు మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పాజిటివ్ రోల్ గురించి? ఒక యంగ్ టీమ్, యంగ్ జనరేషన్లో ఉన్న ఒక యంగ్ టీము సిన్సియర్గా చేసిన ఒక అద్భుత ప్రయత్నం, అది ట్రూ స్టోరీ. ఎక్కడ ఇప్పుడు మంచి సినిమాలు అన్నయ్యి ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు కొన్ని ఉన్నాయి, ఫ్లూక్లో వచ్చిన టైం బాగుండి హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి, కానీ ఈ సినిమా చాలా సిన్సియర్గా ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులను మీ ముందు పెట్టాలి అని ఒక యంగ్ జనరేషన్లో ఉన్న ఒక యూత్ టీమ్ కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఓటీటీలో వస్తుందలే తర్వాత చూద్దాం అనుకోకుండా థియేటర్లో వెళ్ళి చూడండి, మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ మాత్రం మీకు డెఫినెట్గా ఉంటుంది. సో అంతేకాకుండా అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట, సార్ చెప్పినట్టు లైఫ్ ఎక్స్పీరియన్స్, ఒక నవల్ చదువుతున్నట్టు ఉంటుంది, ఒక బుక్ చదువుతున్నట్టు ఉంటుంది. ఒక బుక్ చదివితే నవల్ చదివితే ఎంత ఎక్స్పీరియన్స్ అవుతాం మనం, మనం రియల్గా ఎంజాయ్ చేసి చేస్తాం కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.